పూర్వక అభినందనలు. చాలా సంతోషం. ఈ మేళ గతంలో అన్ని మేళాలకు ఈ మేళకు ఒక ప్రత్యేకత ఏంటంటే, భారీగా మన పద్మశాలి సోదరులు సోదరీమణులు ఈ మేళకు హాజరయ్యారు. గతంలో ఎప్పుడు కూడా ఈ సంఖ్యలో హాజరైన జ్ఞాపకం లేదు. ఇప్పుడు మన దగ్గర డయాస్ మీద డయాస్ ముందర ఎంతమంది కూర్చున్నారో అంతకు 4 రెట్లు బయట ఉన్నారు. అయితే సమాజంలో వివిధ వృత్తుల వాళ్ళు ఎవరి అభిరుచి మేరకు వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం ప్రధానంగా పద్మశాలి చేనేత వృత్తి, కొంతమంది ఇతర వృత్తుల్లో కూడా ప్రవేశించారు. ఈ వృత్తుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అయినా మనమంతా ఈ వృత్తిపరంగా కులం పేరుతోనే ఈ మేళ నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషం. అయితే మనమంతా కూడా ఇప్పటిదాకా పెద్దలు చాలామంది మాట్లాడినప్పుడు ఒకటే విషయం చెప్పారు, మనమందరం కూడా రాజకీయంగా ఎదగాలని. సరే, దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. గ్రామ పంచాయతీ సర్పంచ్గా, జిల్లా చైర్మన్గా, రాష్ట్ర చైర్మన్గా అనేక రకాల పార్టీ పదవులలో వాటిల్లో ఉంటూ వచ్చాను. నేను ఒకసారి శాసనసభకు కూడా పోటీ చేసి మీ అందరికీ తెలుసు 2000 చిల్లరతోనూ ఓడిపోవడం జరిగింది. అయితే ఎప్పుడైనా రాజకీయాలు గతంలో ఉన్నవి వేరు, ఈరోజు ఉన్నవి వేరు. ఈరోజు ఉన్న రాజకీయాలన్నీ కూడా డబ్బులతోనే ముడిపడ్డాయి. రాజకీయ అవకాశాలు వస్తాయి, మనం ఖర్చు పెట్టగలుగుతాం, గెలవగలుగుతాం. కానీ మన వాళ్ళు ఆర్థికంగా ఆ స్థాయిలో లేరు. కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాలను తట్టుకునే స్థాయిలో లేరు. చాలా రేర్ కేసు ఎక్కడన్నా ఒక అభ్యర్థి ఉంటే పార్టీల యొక్క బలాబలాలని బేరీజు వేసుకొని ఆర్థిక స్తోమతను సంపాదించుకొని పోటీ పడడం అనేది ఇది చాలా గొప్ప విషయం. అయితే ఎక్కడ ఏ రకమైన అవకాశం వచ్చినా మనకు మనం మన వాళ్లకు మద్దతు చేయాలని మన పెద్దలంతా చెప్పారు. అది 100% నిజమైన విషయం. మనం ఒక్క ఓట్లేసి సానుభూతి తెలిపితేనే సరిపోదు. ఆర్థికంగా కూడా మన వాళ్ళకు మనం సహకరించినప్పుడే మన వాళ్ళు రాజకీయంగా ఎదగగలుగుతారని ఈ సందర్భంగా కోరుకుంటూ, తర్వాత చాలా చోట్ల మన వాళ్ళు హాస్టల్స్ కట్టారు, ఉచిత మరి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, అనేక రకాల సామాజికమైన, సాంఘికమైన మరి సాంస్కృతికమైన కార్యక్రమాలు కూడా మన వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి చాలామంది ముందుకొచ్చి వదాన్యులు ఈ కార్యక్రమానికి మరి సహకరించినందుకు అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ నిర్వాహకులు చాలా శ్రమపడుతున్నారు, దాదాపు ఒక 4 రోజుల నుంచి అందరినీ కలుస్తున్నారు. మరి అందరి ద్వారా సహకారాన్ని పొంది మరి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని ప్రయత్నంలో ఉన్నారు. చాలా సంతోషం. భగవంతుడు వారికి తప్పకుండా అన్ని రకాల ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. జయ పద్మశాలి. మేడం పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. సాయి అభివృద్ధి గారు కూడా ఎదిగి అలంకరించవలసిందిగా ప్రార్థన. మరి పెద్దలు తెలుగుదేశం పార్టీ